హాయ్ అండి, అందరూ ఉన్నారు. నా పేరు చైతన్య. నా పేరు సంధ్య. వెల్కమ్ టు సమ్యాన కథలు. సో ఈరోజు మిమ్మల్ని ఒక మంచి ప్లేస్ తీసుకొచ్చానండి. అదేంటంటే లండన్లో ఫార్మర్స్ మార్కెట్ అనమాట. సో మనకి ఇండియాలో రైతు బజార్లు ఉంటాయి చూడండి, అలాగే ఇక్కడ లండన్లో కూడా ఫార్మర్స్ మార్కెట్ ఉంటాయండి. లండన్లో చాలా ఫార్మర్స్ మార్కెట్స్ ఉంటాయి. ఇప్పుడు మేము వచ్చిన ఫార్మర్స్ మార్కెట్ ఏంటంటే ఇది ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి నార్మల్ గ్రోసరీ స్టోర్స్లో దొరికే వాటికన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. సో ఇక్కడ అసలు ఏ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అండ్ అవి ఎలా ఉంటాయి అన్నది మొత్తం టూర్ మీకు ఇవాళ ఇస్తాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. చూసారు కదండి, క్యారెట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ బంచ్ ఒకటి 2 పౌండ్స్ అనమాట, అంటే 200 రూపీస్. మన నార్మల్ సూపర్ మార్కెట్స్లో అయితే 70p 50p ఉంటుంది, డిపెండ్స్ కొన్ని మార్కెట్స్లో. ఆన్ యావరేజ్ 70 రూపీస్ ఉంటుంది అనమాట. బట్ ఇవి చూసారు కదా ఫ్రెష్ కాబట్టి 2 పౌండ్స్. అండ్ ఇవి బీట్రూట్స్ అండి. బీట్రూట్స్ మాకు ఇక్కడ దొరకడం కష్టమే అనమాట. సో ఈ బంచ్ కూడా 2 పౌండ్స్. ఇవి బీన్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ బీన్స్. రాడిషెస్, ఇవి రాడిషెస్ అనమాట, సాలడ్స్లో వాడే రాడిషెస్. అండ్ దెన్ ఇవన్నీ కొంచెం ఇంగ్లీష్ వెజిటబుల్స్ అండి. పాక్చోయ్ కూడా సూప్స్లో సాలడ్స్లో వాడతాం, చాలా బాగుంటుంది. ఇది కూడా 2 పౌండ్స్ అనమాట. నేను ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే మన కొరియాండర్ చూసానమాట. మన కొరియాండర్ 150 అనమాట ఇది. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్గా గ్రో చేసినాయండి, అంటే సేంద్రియంగా పండించడం అనమాట. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చిల్లీస్ చూడండి, ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూస్తేనే ముద్దొస్తున్నాయి అనమాట. ఇడ్లీకి చూడండి, ఇంకా మట్టి. ఇవన్నీ ఆర్గానిక్. సో ఈ స్టాల్ మొత్తం ఓన్లీ టమాటోస్ అండి. ఐ లవ్ ఫైట్ అని ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక ఏరియా నుంచి వచ్చారంట వాళ్ళు. సో ఈ బాక్స్ చూడండి, ఆల్ మిక్స్ వెరైటీస్ ఆఫ్ టమాటోస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వాళ్ళు సలాడ్స్లో యూజ్ చేస్తారు, సాల్సాస్లో యూజ్ చేస్తారు. ఈ బాక్స్ ఒకటి 10 పౌండ్స్ అనమాట, అంటే 1000 రూపీస్. So we've got a wide variety. So we're up from the Isle of Wight, which is a small little island just below Southampton in England. We've got a number of acres now. Farm's been going for about 60 to 70 years. So we've got a variety of our San Arantinos, which is our homegrown variety at the end. Some aubergines as well, but we're majority a tomato farm, so we're a tomato specialist. అగైన్ ఫ్రీ రేంజ్ అంటే ఒక ఫామ్లో ఉండి పెంచింది కాకుండా బయట ఫ్రీగా వదిలింది అనమాట. సో ఇది 10 పౌండ్స్, అంటే 1000 రూపాయలు అనమాట. సో ఇది మామూలు చికెన్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ల్యాంబ్ అనమాట, ఇదంతా కూడా ఫ్రీ రేంజే కదా. ల్యాంబ్ 1/2 కేజీ వచ్చి 520 అనమాట, 520 రూపాయలు. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి. సో ఈ చీజ్ వచ్చి 5 ఇయర్స్ ఓల్డ్ చీజ్ అండి. చెడర్ చీజ్ బట్ 5 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో ఇది కూడా అంతే, బట్ డిఫరెంట్ కట్స్. సో ఈ చీజెస్ అన్ని 3 ఇయర్స్ ఓల్డ్. ఇవన్నీ 1 ఇయర్ ఓల్డ్ అంట. అన్ని ఆర్గానిక్ చీజెస్ అండి. Oh,
సో ఇది వెనిసన్ మీట్ అండి, అంటే జింక మాంసం అన్నమాట. ఇది వచ్చేసి న్యూ ఫారెస్ట్ అని ఒక ప్లేస్ ఉందండి, అది సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్లో ఉందన్నమాట. అది డోర్సెట్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, ఇక్కడ కౌంటీ అంటారు. ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్ దగ్గర ఆ కౌంటీలో ఒక న్యూ ఫారెస్ట్ అనే ఏరియాలో పండిన అదే అక్కడ ఫార్మ్ ఉందంటండి, ఈ వెనిసన్ మీట్ ఫార్మ్ అన్నమాట. చూడండి, సో ఇక్కడ మూడు రకాల ఎగ్స్ దొరుకుతాయండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ నార్మల్ ఎగ్స్, మామూలు ఎగ్స్, తర్వాత ఫ్రీ రేంజ్ ఎగ్స్ అంటారండి, ఆ తర్వాత ఆర్గానిక్ ఎగ్స్ అనమాట. సో డిఫరెన్సెస్ ఏంటో చెప్పేస్తాను ఇప్పుడు క్లియర్గా. సో కోల్డ్ ఫారంలో దొరికే ఎగ్స్ మామూలు ఎగ్స్ అండి, అవి చాలా తక్కువ రేట్ కూడా ఉంటాయి అనమాట, అవి మనకి మామూలుగా దొరికేస్తాయి. అండ్ ఫ్రీ రేంజ్ ఎగ్స్ అంటే ఏంటంటే కోల్డ్ని బయటకు వదిలేస్తారనమాట, అవి వాటికి నచ్చిన మేత తింటూ హ్యాపీగా ఉంటాయి అనమాట. సో అలా పెట్టిన గుడ్లని ఫ్రీ రేంజ్ ఎగ్స్ అంటారు. వాటికి యాంటీబయాటిక్స్ ఇస్తారు అండ్ గింజలు ఇస్తారండి ఆహారం కింద. అండ్ ఆర్గానిక్ ఎగ్స్ అంటే ఏంటంటే ఇంకా వాటికి యాంటీబయాటిక్స్ ఇవ్వరు, వాటిని కోల్డ్ ఫారాల్లో అట్లా పెట్టరనమాట, బయటగా మామూలుగా తిరిగేస్తాయి. అంటే నాటుకోళ్ళు ఎలా ఉంటే మన ఏరియాలో అలా తిరిగేస్తుంటాయి అన్నమాట బయట. సో అవి పెట్టే గుడ్లు, వాటికి యాంటీబయాటిక్స్ ఇవ్వరు. తర్వాత వాటి ఫుడ్ కూడా అవి న్యాచురల్గా ఏం తింటాయో లైక్ వామ్స్ ఇలాంటివన్నీ తిని ఉంటాయన్నమాట. సో ఆర్గానిక్ ఎగ్స్ అనేవి చాలా మంచిదండి మనకు కూడా, ఫ్రీ రేంజ్ ఎగ్స్ కూడా కొంతవరకు మంచిదన్నమాట. బట్ నార్మల్ ఎగ్స్ అనేది అంత మంచిది కాదు తినడం. సో హోప్ఫుల్లీ మీకు కూడా ఛాన్స్ దొరికితే ఆర్గానిక్ ఎగ్స్ తీసుకోవడం ట్రై చేయండి. అండ్ ఇక్కడ చాలా బెర్రీస్ ఎక్కువ దొరుకుతాయండి, అంటే ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఉంటాయి, రాస్బెర్రీస్, తర్వాత బ్లూబెర్రీస్ దొరుకుతాయి. ఇవి చూడండి, ఆరెంజ్ బ్లాక్ బెర్రీస్ అంట, నేను ఎప్పుడు చూడలేదు ఇవి నార్మల్గా. చూడండి, సో ఈ స్టోర్ వచ్చేసి ఇక్కడ మొత్తం ఆర్గానిక్ ఉన్నాయండి, మొత్తం ఆర్గానిక్ మష్రూమ్స్ దొరుకుతున్నాయి, తర్వాత ఆర్గానిక్ లీఫీ వెజిటబుల్స్ దొరుకుతున్నాయి, ఆ తర్వాత ఇంకేమున్నాయంటే ఇక్కడ జ్యూసెస్ ఉన్నాయండి, ఆర్గానిక్ యాపిల్స్తో చేసిన యాపిల్ జ్యూస్ ఉందన్నమాట, ఆ తర్వాత ఫ్రెష్గా పియర్స్, అన్నీ ఆర్గానిక్ అండి, అన్నీ సేంద్రియంగా పండించినవి, ఎటువంటి పురుగుల మందులు వాడకుండా సేంద్రియంగా పండించినవి అండి. వెల్కమ్ పీపుల్ ఆఫ్ ఇండియా టు ఈలింగ్ ఫార్మర్స్ మార్కెట్. దిస్ ఇస్ అ వీక్లీ ఫార్మర్స్ మార్కెట్ దట్ హస్ బీన్ హియర్ ఫర్ 18 ఇయర్స్ నౌ. And we sell locally grown produce. So it's fresh, it's grown locally, it's in season as well. So it's wonderful. It makes such a change from going to the supermarket. It's in the fresh air as well. So all throughout the crisis, people have been coming down here to shop because they feel much safer shopping here because they're absolutely out in the open air. And it's about supporting our smaller producers as well, people who... for their livelihoods would be really lost if they didn't have the markets to sell their produce. So it's a lovely place, it's a community feel, it's very friendly, we're doing really well at the moment because people feel that they want to be much more in touch with the people who grow their food. Anyway, thank you. I love India. I've been to India many, many times and it's very close to my heart and I hope that soon I'll be able to go back to India. Thank you. సో ఇప్పుడే ఆవిడతో మళ్ళీ మాట్లాడానండి. జనరల్గా అప్పుడున్న స్టోర్స్ కొంచెం తక్కువ స్టోర్స్ అంట, అండ్ పీపుల్ కూడా ఈవేళ కొంచెం తక్కువ మంది వచ్చారంట. ఇప్పుడు మాకు మండే వచ్చేసి బ్యాంక్ హాలిడే అండి, అంటే మూడు రోజులు కరెక్ట్గా సెలవులు వచ్చినాయి అనమాట. సో ఉన్నవాళ్ళందరూ లండన్ బయటకు వెళ్ళిపోయి ఉంటారు, అంటే టూర్స్ అని అవన్నీ చెప్పి తిరుగుతూ ఉంటారు కదా. సో దానివల్ల ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు. సో అండ్ స్టాల్స్ కూడా ఇంకొక రెండు వారాల్లో వస్తే పెద్ద ఇంకా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో మా బాబు కొంచెం బోర్ కొట్టేస్తుంది మేము ఈ వీడియోస్ చేస్తుంటుంటే. సో వాడు ఒక ఆర్గానిక్ యాపిల్ తింటున్నాడు ఇప్పుడు. సమయాన్ని ఎలా ఉందమ్మా యాపిల్, బాగుందా?
సో చూసారు కదా ఫ్రెండ్స్, సో హోప్ఫుల్లీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇప్పుడు మేమేం షాపింగ్ చేయలేదు కానీ, బట్ ఈ మార్కెట్ మీకు ప్రత్యేకంగా చూపిద్దామని ఈరోజు వచ్చాం అన్నమాట మేము. సో మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ స్టాల్స్ అన్నీ కూడా చాలా తక్కువ బయట దొరుకుతాయండి, అంటే ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా ఈ మార్కెట్లో ఉంటాయన్నమాట. ఇలాగే వేరే వేరే మార్కెట్స్ ఉంటాయని చెప్పాను కదండి, అక్కడ కూడా స్టాల్స్ ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. అవన్నీ కూడా లోకల్ బ్రిటిష్ కల్చర్, లోకల్ బ్రిటిష్ ఫుడ్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాయన్నమాట. నార్మల్ గ్రోసరీ స్టోర్స్లో మనకి ఇవి కనిపించవు, నార్మల్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా లోకల్గా ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. లోకల్ ఫార్మ్స్లో ప్రొడ్యూస్ అయిన ఐటమ్స్, మీట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కొత్త చాలా పెడుతుంటాం. సో మా ఛానల్కి నోటిఫికేషన్స్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి. సో మా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తుంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్.